భారత అధ్యక్షతన తొలి G20 షెర్పా సమావేశం రాజస్థాన్ ఉదయపూర్లో కొనసాగింది. నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. అత్యంత ముఖ్యమైన ప్రపంచ సమస్యలపై ఈ వేదికలో చర్చించారు. సిటీ ఆఫ్ లేక్స్ లో జరిగే సమావేశం వచ్చే ఏడాది పాటు 55 నగరాల్లో దాదాపు 200 సమావేశాలు జరగనున్నాయి. ఇవాల తొలి సమావేశం జైపూర్లో జరిగింది. డిసెంబర్ 1న ఇండోనేషియా నుంచి అధికారికంగా G20 ప్రెసిడెన్సీని స్వీకరించింది. రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. రాష్ట్రపతి భవనంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో భారత్ అధ్యక్షతన జరగనున్న G20 సదస్సులో డిస్కషన్స్, వ్యూహాలకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకునేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. డిసెంబర్ 1న G20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. డిసెంబర్ నుంచి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200 సమావేశాలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో G20 సదస్సు జరగనుంది. దీనికి సభ్య దేశాల దేశాధినేతలు లేదా ప్రతినిధులు హాజరు కానున్నారు.